విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కనకదుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి నారాయణస్వామి ఉదయాన్నే దుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం ఐదవ రోజులో ఉన్నాం. నేడు అమ్మని మనం చండీ అనే స్వరూపంతో దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారి విద్యుద్ధామ సమప్రభా మృగపతి స్కందస్థితాం భీషణాం అన్నట్లుగా ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన యొక్క ఎనిమిది చేతులు ఎందు వివిధమైనటువంటి ఆయుధములు ధరించి ఉండి రాక్షస సంహారిణిగా లోక కళ్యాణకారిణిగా భక్తులకు అనుగ్రహ ప్రదాయినిగా మనకి దర్శనమిస్తూ ఉన్నది. తలౌ చండీ వినాయకు అని ఆర్యోక్తి. కలియుగంలో ఏ మానవుడైనా సరే వారు సంకల్పించుకున్న కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుణ్ణి చండీ అమ్మవారిని ఉపాసించాలని ఆర్యోక్తి. అటువంటి చండీ స్వరూపంతో అమ్మని మనం ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన దర్శనం చేస్తూ ఉన్నాం. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షకి తస్యాన్మమైతన్ మాహాత్మ్యం శృత్వా భక్తి సమన్విత అని దేవీ మాహాత్మ్యంలో చెప్పినట్లుగా మాహాత్మ్యం అంటే దేవీ మాహాత్మ్యం, చండీ సప్తశతి దాని గురించే చెప్పబడి ఉన్నది. ఈ శరన్నవరాత్రుల్లో ఆ చండీ పారాయణ గాని చండీ హోమం గాని ఎవరైతే మహాపూజగా చెప్పబడేటన్న నా పూజను ఆరాధిస్తున్నారో నన్ను ఆ విధంగా పూజించుకుంటున్నారో నేను వారిని సత్వరమే పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను అమ్మయ్యే సెలవిచ్చింది దేవి మహాత్మ్యులు. కాబట్టి అటువంటి చండీ స్వరూపంలో అమ్మని పూజించి అమ్మ నామాన్ని జపించినా అమ్మను ఏ విధమైనటువంటి సంకల్పం మనం ఎందు ఉన్నప్పటికీ కూడా అవి సత్వరమే నెరవేర్చేటువంటి భాగ్యాన్ని అమ్మను అనుగ్రహిస్తుంది.